తెలుగు క్రిప్టో డైలీకి స్వాగతం. నా పేరు ఆర్కే. ఈరోజు ముఖ్యాంశాలు. వండర్లాండ్ క్రిప్టోకరెన్సీ సృష్టికర్త వెనుకున్న ఒక పెద్ద బండారం బయటపడింది. దానివల్ల వండర్లాండ్ చాలా పడిపోయింది గత వారంలో. ఆ వార్త గురించి చూద్దాం. అమెరికాలోని వైట్ హౌస్ క్రిప్టో రూల్స్ సంబంధించి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అంటే ప్రెసిడెంట్ ద్వారా వచ్చే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని కూడా త్వరలో తీసుకురానుందని, అయితే దాని ప్రభావం ఎలా ఉండబోతుంది క్రిప్టో పైన అనే ఒక అంశం పైన కూడా మనం చూద్దాం. న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన ఒక ఆర్టికల్, అసలు క్రిప్టో బబుల్ ఎప్పుడు బర్స్ట్ అవుతుంది, అసలు బబుల్ ఉందా లేదా అనే వాళ్ళు ఒక మంచి ఆర్టికల్ తీసుకొచ్చారు, దాని గురించి చూద్దాం. ఇక ముందు నుంచి అమెజాన్ మార్కెట్ ప్లేస్లో ఎవరైనా బిజినెస్ అమ్మేయాలనుకుంటే వాళ్ళు క్యాష్తో పాటు క్రిప్టోను కూడా పొందే అవకాశాన్ని త్వరలో తీసుకురానున్నట్టుగా ఒక వార్త వచ్చింది, దాని గురించి చూద్దాం. జిబ్రాల్టార్ లో మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి క్రిప్టో స్టాక్ ఎక్స్చేంజ్ రానుందా, ఈ అంశం పైన కూడా ఒక వార్త వచ్చింది, దాన్ని చూద్దాం. ఎలాన్ మస్క్ చేసిన ఒక జోక్ ద్వారా పుట్టిన గ్రిమేస్ కాయిన్ 285,000% పెరిగింది, దీని గురించి మనం ఒకసారి చూద్దాం. అయితే ఈ వార్తలోకి వెళ్లే ముందు ఒకసారి మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మనం చూసాం నిన్న అమెరికాలో జరిగిన FOMC మీటింగ్ తర్వాత క్రిప్టో మెల్లిగా రికవర్ అవడం మొదలు పెట్టింది. మనం చూస్తున్నాం గత 24 గంటల్లో బిట్ కాయిన్ చూస్తే అది 37,000తో మొదలుకొని 35,000 వరకు టచ్ అయ్యి మళ్ళీ 37,000కు పుంజుకుంటుంది. అంటే 35 నుంచి 37,000 మధ్యలో కొంచెం స్థిమితాన్ని ఇది పొందుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా గత 24 గంటల్లో చూసినట్టయితే మనం శాండ్ బాక్స్ 10% పెరిగి మార్కెట్ లో అన్నిటికన్నా పుంజుకున్న టోకెన్ గాను, ఇది టాప్ 100 లో. అలాగే కాన్వెక్స్ ఫైనాన్స్ అనే టోకెన్ 15% పడిపోయి మార్కెట్ లో అన్నిటికన్నా నష్టపోయిన టోకెన్ గాను టాప్ 100 లో మనకు కనబడుతున్నాయి. ఇంకా మనం మొత్తం మార్కెట్లో చూసినట్టయితే డిజిటల్ ఫైనాన్స్ ఎక్స్చేంజ్ అనే ఒక టోకెన్ 593% పెరిగి అన్నిటికన్నా ఎక్కువ పుంజుకున్న టోకెన్ గాను, అలాగే రూహి అనే ఒక టోకెన్ 99.98, అంటే 100% పడిపోయి మార్కెట్లో అన్నిటికన్నా నష్టపోయిన టోకెన్ గాను మనకు కనబడుతున్నాయి. ఇంకా భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేయబడుతున్న టోకెన్ ఏంటి అని మనం చూస్తే మనం కాయిన్ గెకోలో డిస్కవర్ ద్వారా వెళ్తున్నాం. షెర్లాక్ 365, గ్యారీ నెట్వర్క్, షిబాయినో, బేబీడోజ్ కాయిన్, బిట్ కాయిన్, ఇవి మన భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేయబడుతున్న టోకెన్ గాను మనకు కనబడుతుంది. గుర్తు పెట్టుకోండి, మేము ప్రతి వీడియోలో చెప్తుంటాం, వాల్యూమ్ లేకపోతే అలాంటి టోకెన్స్ కి దూరంగా ఉండడమే మంచి. ఇక్కడ చూస్తున్నారు భారతదేశంలో షెర్లాక్ 365 అన్నిటికన్నా ఎక్కువ సెర్చ్ చేయబడిన టోకెన్ అయినప్పటికీ దాని వాల్యూమ్ ఏదైతే ఉందో అది మరీ $100 ఉంది. అలాంటి వాటికి మేము మాత్రం దూరంగా ఉంటాం, మీరు ఏం చేస్తారు అనేది మీ ఇష్టం. ఇక గ్యారీ నెట్వర్క్ మీకు తెలుసు, సల్మాన్ ఖాన్ గారు లాంచ్ చేశారు దీన్ని మనకి భారతదేశంలో. ఈ వీళ్ళు ప్రైవేట్ సేల్లో ఫండ్స్ కూడా రేజ్ చేశారు. సో వీళ్ళకి భారతదేశంలో చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నట్టుగానే కనబడుతున్నాయి. దాని గురించే గ్యారీ నెట్వర్క్ కూడా బాగా ఎక్కువ సెర్చ్ చేయబడుతుంది ఇండియాలో, అది మనకు కనబడుతుంది ఇక్కడ. అది మార్కెట్ పరిస్థితి. ఇంకా మనం వార్తలకు వెళ్దాం. ఇంకా మొత్తం క్రిప్టో మార్కెట్ లోనే 100% లో ఇంట్రెస్ట్ సంపాదించే ఒక అవకాశాన్ని కల్పించిన మొట్టమొదటి ప్రాజెక్ట్స్ లో మనం వండర్లాండ్, అంటే టైమ్ అనే ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. అది చాలా ఎక్కువ అటెన్షన్ ని గ్రాబ్ చేసింది ఇది మార్కెట్ లో. అయితే గత ఏడాది ఇది సెప్టెంబర్ లో వచ్చి 500తో మొదలైన ఈ టోకెన్ ఒక టైంలో 10,000 దాకా కూడా వెళ్ళింది. ఎందుకు అంటే ఒక్క టోకెన్ కొంటే చాలు ఇంకా లక్షల్లో లేదంటే 10% కూడా ఇంట్రెస్ట్ ఎర్న్ చేయొచ్చు అనే ఒక కుతూహలంతో చాలా మంది ఇందులో పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ రోజు ట్విట్టర్ లో ఈ ప్రాజెక్ట్ గురించి ఒక విషయం బట్టబయలైంది. అదేంటంటే ఈ ప్రాజెక్ట్ ని రన్ చేస్తున్న వ్యక్తి 0xC4 అనే హ్యాండిల్ తో ఈయనకి అందరికి పరిచయం. ఈయన ఎవరైతే ఉన్నారో, ఈయన క్వాడ్రిగా CX అనే ఒక కెనడియన్ ఎక్స్చేంజ్ కో ఫౌండర్ అని బట్టబయలైంది అనమాట. ఇది ఎందుకు ముఖ్యం అంటే ఆ క్వాడ్రిగా CX ఏదైతే ఉందో అది ప్రజల డబ్బు $168 మిలియన్ తో మటుమాయమైపోయింది. అసలు ఏమైంది అనేది తెలియదు. అంటే ఈ మైకెల్ ప్యాట్రిన్ అనే ఒక ఆయన ఎవరైతే ఉన్నారో, ఆయన ఇంకొక ఆయన జెరాల్డ్ కాటన్ అనే ఇద్దరు కలిసి ఆ ఎక్స్చేంజ్ లో వాళ్ళు ఫౌండర్స్ అనమాట. ఆ ఎక్స్చేంజ్ మటుమాయమైనప్పుడు 169 మిలియన్ డాలర్స్ అది మటమాయమైంది. అప్పటి నుంచి అసలు ఓనర్స్ ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఎవరికి తెలియదు అనమాట. అలాంటి ఆయన ఈ వండర్లాండ్ అనే ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయడం అనేది ఒక్కసారిగా ఈ క్రిప్టో మార్కెట్ లో, అంటే క్రిప్టో స్పేస్ సంచలనం సృష్టించింది అనమాట. అరే ఇలాంటి వ్యక్తి ఈ ప్రాజెక్ట్ వెనుకున్నారా అని. అయితే ఈ వండర్లాండ్ లో ట్రెజరర్ గా పనిచేస్తున్న డానియల్ ఆల్రెడీ ఆ వ్యక్తికి మైకెల్ ప్యాట్రిన్, అంటే ఈ క్వాడ్రిగా CX ఎక్స్చేంజ్ తో సంబంధం ఉన్న కో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప్రాజెక్ట్ ని సృష్టించారని ఆయనకు ముందుగానే తెలిసినట్టుగా, గత నెలలోనే ఆయనకు తెలిసినట్టుగా తెలిసిన కూడా ఆయన ఎటువంటి చర్య తీసుకోకపోవడం ఇక్కడ కొన్ని అనుమానాలకు దారితీస్తుంది. అయితే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అవ్వడంతో ఆ డానియల్ కూడా ఏం చెప్పారంటే, అవును వండర్లాండ్ ని ఎవరు ముందుకు తీసుకెళ్లాలి అనేది వండర్లాండ్ కమ్యూనిటీయే డిసైడ్ చేయాలి, ఆ ట్రెజరర్ గా ఓల్ పనిచేయాలి, ఈ ప్రాజెక్ట్ ని ఎవరు ఆధిపత్యం వహించాలి అనేది వండర్లాండ్ కమ్యూనిటీయే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి అనేది మనం ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి తప్ప ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని విమర్శించడం అంత పెద్ద మంచి విషయం కాదన్నట్టుగా ఆయన వ్యాఖ్య చేశారు. మనకు తెలుసు ఒలింపస్
డావో, వండర్లాండ్ టైమ్ ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ లక్షల్లో అంటే లక్షలకు మించి కూడా ఇంట్రెస్ట్ ని ఆశ చూపించి మార్కెట్ లో చాలా మంచి పట్టును సాధించాయి. ఆ పట్టు ఇప్పుడు కోల్పోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎలా పాసిబుల్ అనే ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి ఇలాంటి స్కామ్లు బయటపడేటప్పుడు ఇంకెక్కువగా మనకి ఆలోచన ఇప్పించేస్తున్నాయి. అందుకోసమే మీరు కూడా ఏదైనా నమ్మశక్యంగా లేదు, ఏది రాబడి కానీ ఇంట్రెస్ట్ కానీ ఎన్ని మల్టిపుల్స్ అవుతుంది అనే విషయాలు కానీ ఎప్పుడైతే నమ్మశక్యంగా లేవో ముఖ్యంగా క్రిప్టోలో, దాన్ని ఆచితూచి స్టెప్స్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే చాలా సార్లు అంటే మ్యాక్సిమం 9 out of 10 times అవి స్కామ్సే ఉంటాయి. మామూలుగా ఇదర్ ప్రాజెక్టే స్కామ్ అయి ఉంటుంది, లేదంటే ఆ ప్రాజెక్ట్ ని సృష్టించిన వాళ్ళు స్కామర్స్ అయి ఉంటారు. సో అది కొంచెం గమనించండి మీరు. ఇంకా అమెరికా నుంచి క్రిప్టోకి సంబంధించి చాలా వార్తలు వస్తున్నాయి. నిన్న మనం ఒక బిల్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రెసిడెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని రిలీజ్ చేయనున్నట్టుగా, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో స్టేబుల్ కాయిన్స్ ని, ఎన్ఎఫ్టీస్ ని, లేదంటే క్రిప్టోని ఎలా మనం అమెరికాలో నియంత్రించాలి, దానికి ఎలాంటి చట్టాలు అమలు అవుతాయి అనే విషయాన్ని ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో వాళ్ళు తీసుకురానున్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇందులో ఉన్న అంశాలని మామూలు బిల్ గా ప్రతిపాదించి తర్వాత దాన్ని చట్టంగా తీసుకురావకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, ఈ క్రిప్టో కరెన్సీ అనేది నేషనల్ సెక్యూరిటీ విషయంగా వీళ్ళు పరిగణించి దీన్ని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎకనామిక్ టైమ్స్ లో ఒక వార్త వచ్చింది, ఈ క్రిప్టో హ్యాక్ చేసి దొంగలించిన క్రిప్టోని సంఘ విద్రోహక శక్తులు వాడుతున్నట్టుగా ఖరారైనట్టుగా నాకు వార్త వచ్చింది ఎకనామిక్ టైమ్స్ లో. దాని అనుగుణంగానే ఇప్పుడు వైట్ హౌస్ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని తీసుకురానున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇందులో ఏముండబోతుంది, ఇది క్రిప్టోకి ప్రోత్సాహకరంగా ఉంటుందా లేదంటే క్రిప్టోని అనగదొక్కే విధంగా ఉంటుందా అనేది మనకు తెలియదు, వేచి చూడాల్సిందే. ఇంకా ఎకనామిక్ టైమ్స్ లో న్యూయార్క్ టైమ్స్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది వార్త కాదు కానీ చాలా మంచి ఆర్టికల్, దాని లింక్ మేము డిస్క్రిప్షన్ లో పెడతాం, మీకు వీలుంటే చదవండి. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, బిట్కాయిన్ ఇథీరియం కి మార్కెట్ వాల్యూ ఉంది లేదంటే క్యాపిటలైజేషన్ ఉంది అంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది బిట్కాయిన్ ని, ఇథీరియం ని వాడుతున్నారు, అందులో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ పుట్టగొడుగుల్లాగా వస్తున్న ఈ వేరే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల క్రిప్టోకి నష్టమే జరుగుతుంది తప్ప ఫ్యూచర్ లో పెద్దగా ఉపయోగం ఉండే అవకాశం లేనట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే వీళ్ళు అన్ని ప్రాజెక్ట్స్ ని విమర్శించలేదు, వాళ్ళు సొలానా ఇంకా పాలిగాన్ ని కూడా అందులో మంచి కోణంలోంచి మాట్లాడారు. కానీ ఏ ప్రాజెక్ట్స్ కి అయితే నిజంగానే మార్కెట్ లో ఎటువంటి ఉపయోగం లేదో, వాళ్ళు డోజ్ కాయిన్ ని లేదంటే గేమింగ్ లో స్పెసిఫిక్ గా ఉండే టోకెన్స్ ని ఉదాహరణగా తీసుకొని చెప్పారు. అలాంటి టోకెన్స్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి మాత్రం భవిష్యత్తు అగమ్య గోచరంగానే ఉండబోతున్నట్టుగా వీళ్ళు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆర్టికల్ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాం, మీరు వెళ్ళి చదవండి. అమెజాన్ లో స్టోర్స్ అంటే అమెజాన్ లో షాప్స్ ఉన్న వాళ్ళు, వర్చువల్ షాప్స్ ఉన్న వాళ్ళు ఆ మార్కెట్ ప్లేస్ ని అమ్మేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ ముందు నుంచి డబ్బుతో పాటు క్రిప్టోతో కూడా అంటే లావాదేవీలు చేసుకునే ఒక అవకాశాన్ని ఎలివేట్ బ్రాంచ్ అనే ఒక సంస్థ కలిగించనున్నట్టుగా ఇక్కడ వార్త వచ్చింది. ఇప్పటి వరకు ఒకవేళ మీరు అమెజాన్ లో మీకు ఏదైనా మార్కెట్ ప్లేస్ ఉంది దాన్ని అమ్మాలనుకుంటే కేవలం డబ్బుల రూపంలో మీరు అమ్మగలిగేవారు. ఇప్పుడు ఈ ఎలివేట్ బ్రాంచ్ తీసుకొస్తున్న ఈ కొత్త సదుపాయం, వీళ్ళు కాయిన్ బేస్ తో అనుసంధానం అయి తీసుకొస్తున్న ఈ కొత్త ఆప్షన్ ఏదైతుందో దాంట్లో మీరు కాయిన్స్ అంటే క్రిప్టో కూడా వాడే అవకాశాన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. ఇంకా జిబ్రాల్టర్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి క్రిప్టో స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా, ప్రస్తుతానికి అక్కడ ఏజెన్సీస్ ముందు వాళ్ళు పర్మిషన్ గురించి ఎదురు చూస్తున్నట్టుగా రిచర్డ్ ఓడిఎల్ పాల్డెన్ అనే ఒక వ్యక్తి చెప్పారు. ఇది వార్త వైర్డ్ లో వచ్చింది. వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే, ఇప్పుడు మీ దగ్గర 1 lakh rupees క్రిప్టో ఉంది, దాన్ని మీరు డబ్బు రూపంలో కానీ లేదంటే వేరే క్రిప్టో రూపంలో కానీ లేదంటే స్టాక్ రూపంలో కానీ కన్వర్ట్ చేసినప్పుడు దాన్ని మీరు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్ పే చేయాలి. మనం ఇక్కడ 1 lakh rupees అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, కొంతమంది దగ్గర కోట్లలో ఉన్నాయి ఈ క్రిప్టో అనేది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఆ క్రిప్టోని ఒక సెక్యూరిటీగా డిపాజిట్ చేస్తే మీకు ఆ సెక్యూరిటీకి సంబంధించిన స్టాక్స్ ని వాళ్ళు ఇస్తారనమాట. ఆ స్టాక్స్ ని వాడుకొని మీరు బయట ప్రాపర్టీస్ కొనుక్కోవడం, ఇది దాన్ని సెక్యూరిటీగా వాడుకొని బయట ప్రాపర్టీస్ కొనుక్కోవడం లేదంటే ఇల్లు కొనుక్కోవడం అలాంటివి చేయొచ్చు అనమాట. మీరు డైరెక్ట్ క్రిప్టోనే సెక్యూరిటీగా పెడితే చాలా మంది దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ రెగ్యులర్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ని మీరు హామీగా పెడితే దాన్ని చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు ఇల్లు కొనుక్కోవడం లేదంటే ఎలాంటి లావాదేవీలు చేయాలన్నా కూడా చాలా సులభం అయిపోతుంది. అలాంటి ఒక ఫెసిలిటీని వీళ్ళు తీసుకురానున్నట్టుగా, ఇది జిబ్రాల్టర్ లో తీసుకురానున్నట్టుగా, ఒకవేళ ఇది అనుమతి పొందితే మాత్రం ప్రపంచంలోనే మొట్టమొదటి ఎక్స్చేంజ్ గా వీళ్ళు ఘనత సాధించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇంకా మనం మాట్లాడుకున్న దీని గురించి నిన్న మళ్ళీ చెప్తున్నాను, ఎలాన్ మస్క్ గారు ఏదో జోక్ గా ఒకవేళ డోజ్ కాయిన్ ని మెక్డొనాల్డ్స్ యాక్సెప్ట్ చేస్తే నేను అక్కడ హ్యాపీ మీల్ తింటాను ఆయన చెప్పడం, దానికి మెక్డొనాల్డ్స్ వాళ్ళు రిప్లై చేసి లేదు మేము డోజ్ కాయిన్ యాక్సెప్ట్ చేయం కానీ గ్రిమేస్ కాయిన్ అయితే యాక్సెప్ట్ చేస్తాను, వాళ్ళు జోక్ చేశారు అసలు గ్రిమేస్ కాయిన్ అనే కాయిన్ లేదు. కానీ దాన్ని అదునుగా తీసుకొని ఈ క్రిప్టోలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, బైనాన్స్ చైన్ లో మరియు ఇథీరియం చైన్ లో గ్రిమేస్ కాయిన్ ని రిలీజ్ చేశారు. అది రిలీజ్ చేయగానే 285,000% పెరిగింది అది.
అంటే ఇది మార్కెట్లో రావడం 0.007 దగ్గర మొదలై, అంటే 0.007 తో మొదలై $2 వరకు చేరిందనమాట పీక్ లో. అంటే ఎంత మంది ఈ $2 దగ్గర కొన్న వాళ్ళు నష్టపోయి ఉంటారో అర్థం చేసుకోండి. అందుకే ఇలాంటి జోక్ కాయిన్స్ లేదంటే ఏ ప్రాజెక్ట్స్ కి అయితే వాళ్ళ ఈకో సిస్టమ్ బయట అవసరం లేదో, డోజ్ కాయిన్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, అలాగే ఏవైనా గేమింగ్ టోకెన్స్ ఉంటాయి వాటికి ఆ గేమింగ్ ప్లాట్ఫామ్ లో తప్ప వేరే దగ్గర ఎక్కడ పెద్ద ఉపయోగం ఉండదు అనుకోండి, అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్పాం కదా క్రిప్టోలో మీరు మోసపోయినా లేదంటే డబ్బులు కోల్పోయినా మీకు కంప్లైంట్ చేయడానికి లేదంటే వాటిని మళ్ళీ రాబట్టుకోవడానికి అవకాశం ఉండదు, కాబట్టి జాగ్రత్త ఉండడమే అన్నిటికన్నా శ్రేష్టం. అవి ఈరోజు వార్తలు. మళ్ళీ వచ్చే వీడియోలో ముఖ్యమైన వార్తలు, విశేషాలు, విశ్లేషణలు, టోకెన్ రివ్యూస్, హిడెన్ జెమ్స్ ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన క్రిప్టో అంశాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, మీ తెలుగు క్రిప్టో డైలీ. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వార్తలు, విశ్లేషణలు, విశేషాలతో మీ ముందుకు వస్తాం. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక గుర్తుపెట్టుకోండి, క్రిప్టో ప్రయాణంలో మీ నేస్తం, మీ తెలుగు క్రిప్టో డైలీ.